हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्री वंटिल्लू। मन चैनल ने फर्स्ट टाइम एवरन चूस्तुन्नट्लयिते इलांटि मरिन्नि सरिकొత్త रेसिपीस कोसम लाइक चेयंडी, शेयर चेयंडी, अलागे सब्सक्राइब चेयंडी। पक्कने बेल ऐकान क्लिक चेस्ते अक्कड ऑल ऑन ऑप्शन क्लिक चेयंडी, मीकु नोटिफिकेशन्स वेंटने वस्तायि। ఈ రోజు నేను చేయబోయే రెసిపీ యాపిల్ ప్యాన్కేక్ అండి। చాలా టేస్టీగా అండ్ చాలా యమ్మీగా ఉంటుంది। పిల్లలైతే అస్సలు తింటే వదిలేపెట్టరు। ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి। రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 యాపిల్స్ ని క్లీన్ చేసుకుని ఫస్ట్ అలాగే తొడుములు కట్ చేసుకోవాలండి। కట్ చేసుకున్న తర్వాత యాపిల్స్ ని అలా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి। 2 యాపిల్స్ సరిపోతాయండి। విప్పింగ్ క్రీమ్ ఏమీ లేకుండా, అలాగే జనరల్ గా కేక్స్ ప్రిపేర్ చేయడం అంటే చాలా టైం టేకింగ్, కానీ ఈ యాపిల్ ప్యాన్ కేక్ మాత్రం 15 మినిట్స్ లో అయిపోతుందండి। ఏ క్రీమ్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే యాపిల్స్ ని మనం కట్ చేసుకున్న తర్వాత అలా గింజలన్నిటిని నేను బాటిల్ క్యాప్ పెట్టి రిమూవ్ చేసుకున్నానండి, లేదా మీరు చాక్ తో అయినా పెట్టుకొని మనం రౌండ్ షేప్ లో కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు। అట్లా నేను అన్ని ముక్కల్ని గింజలు తీసేసుకున్నాను। దాని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం పాన్ కేక్ అంటున్నాం కాబట్టి కంపల్సరీ పాన్ లోనే చేయండి, చాలా టేస్టీగా వస్తుంది। సో ఒక పాన్ తీసుకుని దాంట్లో బటర్ అప్లై చేయాలండి। పాన్ మొత్తానికి బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది। అలాగే 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి, అంటే కేక్ ఇది మనకి అడుగు భాగం అవుతుంది కాబట్టి ఆ షుగర్ మనం స్ప్రింకిల్ చేయడం వల్ల చాలా స్వీట్ గా ఉంటుందన్నమాట। అలాగే మనం కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ అన్నిటిని ఆ పాన్ లో పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా। సో ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి। సో యాపిల్ పీసెస్ అన్నిటిని మనం పాన్ లో అడ్జస్ట్ చేసుకున్నాం కదా, దాని పక్కన పెట్టుకోవాలి। సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ తీసుకోవాలండి। ఎగ్ తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, లేదు అంటే మీకు ఎసెన్స్ వెనిలా కానీ స్ట్రాబెర్రీ కానీ ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చండి। అలాగే ఇక్కడ నేను 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను, లేదు నాకు నేను వేసిన 3 స్పూన్ షుగర్ అయితే యావరేజ్ గా షుగర్ సరిపోయింది, లేదు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 5 స్పూన్స్ వేసుకోవచ్చు। షుగర్ వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి విస్కర్ తో। ఆ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ యూస్ చేశాను। సో మనం ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా చాలా బాగా బీట్ చేసుకోవాలండి। చూస్తున్నారు కదా విస్కర్ తో అలా బీట్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ చూసారా చాలా థిక్గా వచ్చిందంటే ఆయిల్, షుగర్, ఆ ఎగ్ అనేది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కప్లో మిల్క్ తీసుకున్నాను కదా, అది 250 ml కప్ అండి, మీకు 250 ml తీసుకుంటే సరిపోతుంది। 1 కప్ మైదా మెజర్మెంట్స్తో నేను చెప్తున్నాను, 1 కప్ మైదాకి 250 ml మిల్క్ సరిపోతుంది। సో మిల్క్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మిల్క్ లో సరిపడా, అంటే నాకు ఇక్కడ 1 కప్ మైదా అంటే అది నియర్లీ 200 grams అండి। సో మీరు చూసిన కన్సిస్టెన్సీ లేదు ఇంకా సరిపోలేదు, బాగా జ్యూసీగా ఉందండి, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు। అలా మైదా మొత్తాన్ని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి। అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి, మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది, బాగా పొంగుతుంది। అట్లా ఉండలేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి, ఇలా కలపడంలోనే మీకు కేక్ అనేది చాలా బాగా వస్తుందండి। సో టైం టేకింగ్ అని కొంచెం మిక్సింగ్ దగ్గరే టైం టేకింగ్ అవుతుంది, అదర్వైజ్ అంతా ఇంకా మీకు చాలా క్విక్గా అవుతుంది। సో మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాని మీద అలా వేసుకోవాలన్నమాట యాపిల్ పీసెస్ మొత్తం మీద। చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో, చాలా జ్యూసీగా ఉంది, చూస్తుంటేనే ఎప్పుడు తిందామని అనిపిస్తుంది। సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। పిల్లలైతే నిజంగా, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి, చేసిన అరగంటలోనే అయిపోయింది కేక్. సో తర్వాత మనం ఆ మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బాదం అండ్ జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసుకున్నాను। వేసుకున్న తర్వాత 1 స్పూన్ బటర్ యాడ్ చేశానండి, బటర్ వేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట। బటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 15 మినిట్స్ బాయిల్ అవ్వాలండి, జస్ట్ 15 మినిట్స్ బాయిల్ అయిపోతే సరిపోతుంది మీకు। మనకి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఫస్ట్, ఇది చూసారుగా మనకి ఆ లేయర్ అనేది రౌండ్గా లేయర్ అనేది ఆల్రెడీ 15 మినిట్స్లో మనకి అలా కనిపిస్తుందండి, రెడీ అయిపోయింది। సో నేను అలా స్పాచులాతో టర్న్ చేసుకున్నాను, మీకు టర్న్ చేసుకోవడం అంటే అట్ల కాడపెట్టి ఇలా టర్న్ చేసుకుంటే అది మనకు విరిగిపోతుందండి, అందుకని నేను అలా ప్లేట్ కవర్ చేసి దాన్ని రివర్స్ పెట్టి మనం దాన్ని తిప్పుకోవాలన్నమాట। సో ఇలాగే చేయండి, లేదంటే అట్ల కాడతో చేస్తే మాత్రం, ఎందుకంటే మనం రౌండ్ షేప్లో వేసాం కదా పీసెస్ అన్ని, సో దేని దానికి అలా విడిపోతాయి అన్నమాట, అందుకని కరెక్ట్గా ప్లేట్ పెట్టి టర్న్ చేసుకోండి। టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం మూత పెట్టకండి, వాటర్ అనేది వస్తాయి। సో అట్లా ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి, మన యాపిల్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది।
So thanks for watching. Please like, share and subscribe.